శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదం విక్రయాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం అమలుకు సిద్ధమవుతోంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇక నుంచి బుట్టల్లో పంపిణీ చేయనున్నారు. ప్రకృతి పరిరక్షణతో పాటు చేతి వృత్తుల వారికి ఉపాధి కల్పించనున్నారు. లడ్డు కేంద్రాల పెంపుతో పాటుగా ప్రసాదం తయారీ కోసం అత్యాధునిక యంత్రాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు తాజాగా తాటాకు బుట్టలను లడ్డు విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి పలు రకాల బుట్టలను ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ వినూత్న విధానానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. కిషోర్, తిరుమలలో అనేక చర్యలు చేపట్టింది ఇటీవల టీటీడీ పర్యావరణ పరిరక్షణ కోసం. ఇందులో ముందుగా మనం చూసినట్లయితే ప్లాస్టిక్ బ్యాన్ ని టీటీడీ పూర్తిగా నిషేధించింది. ఇప్పటికే వాటి ప్లేస్ లో పర్యావరణ పరిరక్షించే విధంగా బయోడ్రిగబుల్ కవర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది, తాటాక బుట్టల్ని లడ్డూలు తీసుకెళ్ళడానికి భక్తులకి అందుబాటులో ఉంచితే దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు చేతి వృత్తుల వారిని దీని ద్వారా పరిరక్షించవచ్చు, వాళ్ళు కూడా దీని ద్వారా బాగుపడతారనే ఉద్దేశంతో టీటీడీ మరో ముందడుగేసింది. దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ప్రస్తుతం అయితే ఇది విజయవంతం అయితే త్వరలోనే లడ్డూలను ఈ ప్లాస్టిక్ తాటాక బుట్టలలో విక్రయించడానికి అతి తక్కువ ధరకి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా గత 2 రోజులుగా తిరుమలలో వీటిని తయారు చేసే కొంతమంది టీటీడీ ఓ ధర్మారెడ్డి చూసి తీసుకొచ్చారు. వాళ్ళని టీటీడీ కూడా పరిశీలించడం జరిగింది. దీన్ని ఎక్కువ సంఖ్యలో కానీ టీటీడీకి అందించగలిగితే భక్తులందరూ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఎందుకంటే తక్కువ ధరకి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు దాదాపు 2 రూపాయలు, అదేవిధంగా సంచులు అయితే దాదాపు 5 రూపాయల నుంచి 10 రూపాయలు అందుబాటులోకి వస్తుంది. ఈ తాటాకు బుట్టలు కూడా అదే ధరలోకి అందుబాటులోకి వస్తే మాత్రం భక్తులకి అందరికీ ఆమోదయోగంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ను పూర్తిగా బ్యాన్ చేసిన టీటీడీ లడ్డు కవర్లు బయోడ్రీగేబుల్ కవర్లు కూడా పూర్తిగా రద్దు చేసి వీటి ద్వారా అందించడానికి నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వీటికి సంబంధించి మరికొంత చర్చించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా టీటీడీ ఈవో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా సఫలీకృతమైతే త్వరలోనే తాటాక బుట్టల్లో లడ్డూలు భక్తులకు అందించడానికి టీటీడీ సిద్ధమైనట్టు అవుతుంది. కిషోర్, థ్యాంక్ యూ ప్రసాద్.